శ్రీ గురుభే నమః శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. మీన రాశి వారికి మార్చి నెలలో ఎలాంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఏమిటని చూద్దామండి. మీన రాశికి అధిపతి గురుడు. మీన రాశిలో పూర్వపాద నక్షత్రం 4 పాదం, ఉత్తరపాద 4 పాదాలు, రేవతి 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క ఫలితాలు వర్తిస్తాయండి. మీనం అనగానే మనకు గుర్తొచ్చేది గురుడు. మీనం అంటే గురుడు దందపడం జలరాశి అండి, సముద్రం లాంటిది. అంటే ముఖ్యంగా ఏంటంటే మీనరాశి వారు సహజంగా బ్రాడ్ మైండ్ కలిగి ఉంటారు, విశాల హృదయం ఉంటుంది. వీరు కాస్త ఇంట్యూటివ్ నేచర్ కలిగి ఉంటారండి. అంటే ఏదైనా జరగబోయే విషయాలు మంచి కానీ చెడు కానీ చూసాక తెలుస్తూ ఉంటాయి. మంచి క్రియేటివిటీ కలిగి ఉంటారు. అదేవిధంగా ప్రయాణాలు బాగా చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. మరి కొంతమందికి మీనరాశి వారికి వ్యాపారం మీద కూడా బాగా ఇంట్రెస్ట్ కలిగి ఉంటారు. ఇలాంటి ఆధ్యాత్మికంగా ఉంటారు. ఇలాంటి మీనరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారం, ఇన్వెస్ట్మెంట్, సంతాన విషయాలు, ఆరోగ్య విషయం ఎలా ఉంటుంది ఏమిటనేది ఆ వివరంగా చూద్దామండి. చివరి దాకా చూడగలరు, నచ్చితే లైక్ చేయగలరు, 10 మంది బంధుమిత్రులకి షేర్ చేయగలరు. మాస ఫలితాలు చూడబోయే ముందు ఒకసారి గ్రహస్థితి పరిశీలిస్తే, రాశాధిపతి గురుడు మీ యొక్క జన్మరాశిలో మీనంలోనే ఉన్నారు. ద్వితీయ నవ మహాధిపతి అయినటువంటి యొక్క కుజగ్రహ స్థితి చూస్తే మన వృషభ రాశిలో ముఖ్యంగా ఏంటంటే 3వ స్థానంలో 12 మార్చి వరకు ఉంటారు. 13 మార్చి నుంచి 4వ స్థానం అయినటువంటి ఈ యొక్క మిథునంలో ఉండబోతున్నారండి. 6వ స్థానాధిపతి రవి 14 మార్చి వరకు కూడా వ్యయస్థానం అయినటువంటి కుంభరాశిలో ఉంటారు. మరి శుక్రుడు తృతీయ అష్టమాధిపతి యొక్క శుక్రరాశి చూస్తే మీనరాశిలో 12వ తారీఖు వరకు ఉండి 13 మార్చి నుండి అంటే ఇక్కడ మీకు ద్వితీయ స్థానం అయినటువంటి మేషరాశిలో స్థితి పొందబోతున్నారు. రాహు మీకు ద్వితీయ స్థానంలో ఉన్నారు, కేతు 8వ స్థానంలో ఉన్నారు. సో మరి చతుర్థ సప్తమాధిపతి 4 మరియు 7వ స్థానానికి ఆధిపత్యం వహించేది బుధుడు. ఈ యొక్క బుధగ్రహం చూస్తే 12వ స్థానంలో 16వ తారీఖు వరకు ఉన్నారు. 17 మార్చి నుండి మీకు మీ యొక్క జన్మరాశిలో స్థితి పొందబోతున్నారు. సో ఇది గ్రహస్థితి అండి. మొదటిగా వృత్తిలో చూస్తే దశమాధిపతి గురుడు కంఫర్టబుల్గానే 1వ రాశిలో ఉన్నారు. కానీ అష్టమాధిపతి శుక్రుడితో కలిసి ఉండటం, అదేవిధంగా కుజుడితే చూడబడడం చేత వృత్తిలో మీరు ఎఫర్ట్స్ పెడతారు కానీ ఫలితం రాలేదని ఒక మానసికమైన బాధ ఉంటుందండి. అదేవిధంగా సుపీరియర్స్ నాకు సపోర్ట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తారు అనే ఫీలింగ్ కలగటం. అదేవిధంగా కొంతమంది కొలీగ్స్ మీరు చేసేటువంటి పనిలో కానీ కొంత విమర్శనాత్మక ధోరణి బిహేవ్ చేయడం వల్ల, విమర్శించడం వల్ల మీకు మానసికంగా కొంచెం గాయం కావటం అనేది కనపడుతుందండి. కానీ ఏది కూడాను గుర్తుపెట్టుకోవాలండి, ఒకటే, ఏ లైఫ్ వితౌట్ స్ట్రగుల్ ఈజ్ ఎ లైఫ్ వితౌట్ సక్సెస్. ఎదుటివారి గురించి, ఎదుటివారి మాటల గురించి ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇచ్చిన టార్గెట్ ఫోకస్ చేయండి, దాని మీద ఫోకస్. ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తున్న వర్క్ స్టైల్ డిఫరెంట్గా మార్చుకుంటే బాగుంటుందా, ఇలా ఫోకస్ చేయండి. ఎదుటివారు అన్న మాటలకి కనుక మీరు మనసుకు తీసుకుంటే కనుక అసలే మీనం అంటే సెన్సిటివ్ నేచర్ కాబట్టి ముందుకు వెళ్ళారు. కాబట్టి అలాంటి విషయాల మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. గురుబలం ఉంది కానీ ఇదంతా టెంపరీగానే ఉంటుందండి, అల్టిమేట్గా అవుట్కమ్ వస్తుంది. కానీ ఉద్యోగం వాడదాం అనుకున్న వారికి దిస్ ఇస్ నాట్ ది రైట్ టైం, ఇది కరెక్ట్ టైం కాదు. కాబట్టి స్టిక్ ఆన్ అయి ఉండండి, కష్టపడండి. రాబోయే రోజుల్లో ఎప్పుడైతే గురుడు కనుక మనకు మేషరాశికి వస్తారో అప్పుడు మీకు జాబ్ మారినా కూడా మంచి ప్యాకేజ్ తోటి, అట్రాక్టివ్ ప్యాకేజ్ తోటి ముందుకు వెళ్ళొచ్చండి. కాబట్టి మార్చి మాసంలో ఉద్యోగం మారటం దిస్ మే నాట్ బి ద కరెక్ట్ టైం అని అనిపిస్తుందండి గోచారరీత్యా. మరి ఇక్కడ వ్యాపార విషయంలో ఎలా ఉంటుంది అని అంటే, వ్యాపారాధిపతి బుధుడు 16వ తారీఖు వరకు 12వ స్థానంలో ఉన్నారు, వ్యాధిపతి శనితో కలిసి. మరి ఎవరితో ఉన్నాడంటే 14వ తారీఖు వరకు కూడా రవితో కలిసి ఉన్నారు. అంటే 6, 12వ స్థానానికి సంబంధం వచ్చిందండి. కాబట్టి వ్యాపారంలో నష్టాలు, కష్టాలు ఇలాంటివి కనపడుతున్నాయి. అదేవిధంగా వ్యాపార భాగస్వామితో మాట పట్టింపులు లాంటివి కొన్ని వచ్చే అవకాశం ఉంది, డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది. మరికొంతమంది వ్యాపార భాగస్వామి నుంచి విడిపోయే అవకాశం కూడా కనపడుతుందండి. 2వ వారంలోపు కనుక కంటిన్యూ అవ్వకుండా చూసుకోగలిగితే మంచిది, లేదంటే కనుక విడిపోయే అవకాశం కూడా కనపడుతుంది. తర్వాత ఎప్పుడైతే శుక్రుడు ద్వితీయ స్థానానికి వస్తారో, సప్తమాధిపతి బుధుడు మీ యొక్క జన్మరాశికి వస్తారో, 2వ వారం తర్వాత కాస్త బెటర్మెంట్గా ఉంటుంది పరిస్థితుల్లో. వ్యాపారంలో కానీ సంబంధ బాంధవ్యాల్లో కావచ్చు కొంత మార్పు జరుగుతుందండి. కానీ మొదటి 16 రోజుల పాటుగా మీకు దగ్గర వాళ్ళు, పరిచయం ఉన్న వారితోటి, జీవిత భాగస్వామి బంధువుల వైపు మీరు పరామర్శ చేయాల్సిన రావటం పరిస్థితి కనపడుతూ ఉంది. అదేవిధంగా మరికొంతమంది గృహ మార్పు కూడా చేసే అవకాశం కనపడుతుంది. రెంట్ హౌస్లో ఉన్నవారు మారటం అనే స్థితి కూడా కనపడుతూ ఉంది. మరికొంతమంది ప్రాపర్టీ కూడా తీసివేయటం లేకుంటే అమ్మటం, కొంత అనుకున్న ధనం కంటే కూడా తక్కువ లాభంతో తీసివేసే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. అదేవిధంగా మొదటి 2 వారాల లోపల మీ యొక్క తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది. మరి విద్యార్థులకు ఎలా ఉందయ్యా అంటే, ఇక్కడ ఆ 5వ స్థానాధిపతి చంద్రుడు ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్, 5వ స్థానం మీద గురుడు యొక్క దృష్టి ఉంది కాబట్టి పర్వాలేదు. కానీ ఇక్కడ బుధుడు బలహీనపడ్డము ఇలాంటి విషయాలు చూసినప్పుడు మనం ఏంటంటే విద్యార్థులు బాగా ఫోకస్ చేయాలి. అంటే మీ యొక్క సంతానం పరీక్షలు బాగా రాయలేకపోవటం అనేది కాస్త కనపడుతూ ఉంది. కానీ దైవబలం చేత గురుడు యొక్క దృష్టి అదృష్టవశాత్తు ఉంది కాబట్టి
సో ఇక్కడ జూపిటర్ అంటే ఎల్డర్ పీపుల్, మీరు పేరెంట్స్ కావచ్చు, గురువులు కావచ్చు. సో వాళ్ళు పిల్లలు లోలో ఉన్నప్పుడు, లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు వారిని బూస్టప్ చేయడం, మోటివేట్ చేయడం, వాళ్ళు ప్రిపేర్ అవుతున్న విజయందు టైం టేబుల్ ఎలా వేసుకున్నారు ఏమిటి, ఇలా కొంత మీ ప్రోత్సాహంగా కనబడిస్తే తప్పనిసరిగా వాళ్ళు మళ్ళీ ముందుకు వస్తారు రావు అని చెప్పవచ్చు అండి. మరి ప్రేమికుల మధ్య కూడా అంత సఖ్యత లేదు, చిన్న చిన్న మాట పట్టి కూడా ఇష్యూస్ కనపడే అవకాశం అయితే కనబడుతూ ఉంది. ముఖ్యంగా మీనరాశి వారు మార్చి మాసంలో వివాహాల శుభకార్యక్రమంలో హాజరవుతారు, విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం కనబడుతూ ఉంది. కాబట్టి ప్రయాణంలో కావచ్చు, ఎక్కడైనా మీరు వెళ్ళినప్పుడు మీ యొక్క వస్తువులు జాగ్రత్తగా చూసుకోవటం చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా ఇక్కడ రోగస్థానాధిపతి రవి కూడా పన్నెండులో ఉన్నారు, కాబట్టి కొంచెం ఆరోగ్యం కూడా ఇమ్యూనిటీ తగ్గే అవకాశం ఉంది. ఎందుకు అయ్యానంటే అష్టమాధిపతి శుక్రుడు ఎప్పుడైతే మీ జన్మరాశిలో ఉన్నారో, లేనిపోయి మానసిక ఆందోళన వల్ల స్ట్రెస్ కలగడం, ఆ స్ట్రెస్ వల్ల సరిగ్గా నిద్ర లేకపోవడం, నిద్రలేని సమస్యలు కలగడం, దానివల్ల కొంత ఇమ్యూనిటీ పవర్ తగ్గడం అనేది కనపడుతూ ఉంది. కాబట్టి డిసిప్లైన్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి. బుధుడు మీనరాశిలో బలహీన పొందుతారు కాబట్టి చక్కగా ప్లానింగ్ చేసుకోండి, ఎప్పుడు ఏది కంప్లీట్ చేయాలి, టు డూ థింగ్స్, డైలీ టార్గెట్స్ లాగా పెట్టేసుకొని ఏ రోజు ఏ వరకు కంప్లీట్ చేయాలో మార్నింగ్ లేవగానే మీరు రాసుకోగలిగితే 4-5 పాయింట్స్ అవి చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఎవరి అవసరం లేకుండా నేను కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళగలుగుతారండి. ఒకటే, మీ ఇంటి పరిస్థితులు నెగిటివ్గా ఉన్నా కూడా మీ యొక్క జన్మరాశిలో మీ రాశాధిపతి గురుడు ఉన్నారు కాబట్టి అల్టిమేట్గా మళ్ళీ ఫలితాలు సద్దంగా ఉంటాయని చెప్పవచ్చండి. సో ఇది మరి ముఖ్యంగా ఏంటంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం, గోధుమ వంటలు దానం చేయటం, అదేవిధంగా బుధుడు కూడా బలహీనంగా ఉన్నారు కాబట్టి గోవులకి గ్రాసం తినిపించడం, అదేవిధంగా పిల్లలకు విద్యార్థులకు సర్వీస్ చేయడం కావచ్చు, సహాయ సహకారాలు బుక్స్ రూపేణ ఇలాంటి వాటి రూపేణ అందించడం వల్ల కూడా మంచి ఫలితం కలుగుతుంది. అదేవిధంగా 4 మరియు 7వ స్థానాలపై బుధుడు కాబట్టి ఇక్కడ విష్ణు సహస్రనామాలు పఠనం చేయడం, లక్ష్మీదేవి యొక్క ఆరాధన, లక్ష్మీ ఉపాసన చేయడం వల్ల కూడా మంచి ఫలితం కలుగుతుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో నిమిషం తప్ప చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా. సర్వేజన సుఖినుభవంతు, స్వస్తి.